ప్రైజ్ ద లార్డ్ కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 12 వరకు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారిపేయుదుము రండి అని చెప్పుకొంచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఎలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అప్పగించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునుగా చేసి ఉన్నాను. కట్టడును నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదువు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదువు. కాబట్టి రాజులారా వివేకులయ్యుండి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడలా ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.